అమ్మలగన్న అమ్మకు కోటి గాజుల అర్చన నిర్వహించుకుంటున్న శుభ తరుణంలో ఆ జగన్మాత వైభవం గురించి చక్కటి ప్రవచనామృతాన్ని మనందరికీ అందించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి గారికి మీ అందరి కరతాళ శరణుల మధ్య వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మరగన్న అమ్మ ముగురమ్మల మూలకుటమ్మ, చాలా పెద్దమ్మ సురాసురలమ్మ, మరుపారడి కుచ్చినయనమ్మ, తల్లులో నమ్మిన వేలుపుటలమ్మ, మరమ్మల రుడడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాప్తి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలనిచ్చే బెజవాడ కనక దుర్గమ్మ ఈరోజు కోటి దీపోత్సవ ప్రాంగణంకి వేయించేసింది వేదిక మీద సాక్షాత్కరిస్తోంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో మొదటి మంగళవారం లేదా శుక్రవారం రోజున ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను కోటి గాజులతో అర్చిస్తారు. అటువంటి అరుదైన ఘట్టం ఈ కోటి దీపోత్సవ వేదికపై నేడు ఆవిష్కృతం కాబోతోంది. ఆ తల్లే స్వయంగా వేచేసి వచ్చి మనందరి చేత కూడా కోటి గాజుల అర్చనను అందుకోబోతున్న ఈ శుభతరుణంలో సౌభాగ్యప్రదాయమైన గాజులతో ఆ తల్లిని అర్చించిన వారికి సమస్త శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం. మరి నేడు ఈ ప్రాంగణానికి చెందిన భక్తుల వద్ద కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహాలతో పాటు కోటి గాజులు పూజా సామాగ్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనకదుర్గ అమ్మవారికి కోటి గాజుల అర్చనను ప్రారంభించవలసిందిగా ఇంద్రకీలాద్రి నుంచి వేయించేసిన అర్చక వరేణ్యులకు మనవి. మహాగణాధిపతయే నమః ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ సరస్వత్యై నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః గురుభ్యో నమః హరే ఓం. వేదవాదస్య వర్తనే మరోరస్వస్య బృహతః వేదాగే అధ్యాసాదే వేదపురుషాయ నమః ఓం. దేవీం శివో నామ రూపాభ్యాదేవి సర్వమంగళా ధిపేతరగణాధ్యక్ష పాలచంద్రో గజానోర్వకరణో హేరంబ స్కందపూర్వజామాణ్యాదీ అమ్మ అందరూ చేతులు జోడించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం శుక్లాం వరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం. అలాగే ఆ దుర్గమ్మ వారికి నమస్కారం చేసుకోండి. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మహేశ్వరాభ్యాం నమః. హిరణ్యగర్భాభ్యాం నమః. దేవరందరాభ్యాం నమః. దేవశిష్టాభ్యాం నమః. గోవిందాయ నమః. పునః హస్తం ప్రక్షాల్య ఓం గోవిందాయ నమః. శ్రీ మహాప్రసాదాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీరాయ నమః. ఋషికేశాయ నమః. ప్రసన్నభాయ నమః. దామోదరాయ నమః. శంకరాచార్య నమః. వాసుదేవాయ నమః. ప్రత్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నమః. నారసింహాయ నమః. చిదాయ నమః. జనార్దనాయ నమః. గోవిందాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీశ్వర బ్రహ్మణే నమః. ఉత్తిష్ఠస్తో భూభూషణాయ ఏతే భూమి భారకాయ ఏతే శామగ్రోహేణ బ్రహ్మకర్మ సమారభే.
ఆగమార్థం దేవాణం ఘంటానాదం కృత్వా అమ్మ అందరూ రెండు చేతులతో భూమాతకు భూమికి నమస్కారం చేసుకోండి. అందరూ కుడి చేతితో నాసిక చివర ముక్కు చివర పట్టుకుని ఐదు మార్లు ఓంకారాన్ని నిదానంగా పఠిస్తూ ప్రాణాయామం చేయండి. ఓం అనుకుంటూ ఉండండి. ప్రాణాయామం కృత్వా ఓం భో ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం మమానుకునే అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మ యజమాన శుభాద్రీ ముద్దిశ్య పరమేశ్వరి ప్రీత్యర్థే ముహూర్తే శ్రీ మహావిష్ణువరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైభస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరత వర్షే భరతఖండే మేరోదక్షిణదిక్పాదే శ్రీశైలస్యాయ ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే కోటి దీపోత్సవ మహాయజ్ఞ ప్రాంగణే శ్రీ కనక దుర్గా దేవతా దివ్యచరణ సన్నిధో అక్కడ వర్తమాన వ్యవహారిక తంత్రమానేన ప్రభవా దృష్టి సంవత్సరాణాం మధ్య విశేషిత వికారిణామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే అద్యాహ ద్వాదశ్యాయాం తిథౌ భృగువాసరే భార్గవవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభగణరణే మంగళ విశేషవిశిష్టాయాం శుభతిథౌ. అమ్మ అందరూ కూడాను విశేషమైన కోటి గాజుల అర్చన ప్రారంభమవుతోంది. ఒక్కసారి సంకల్పంలో మీ గోత్రాన్ని స్మరణ చేసుకోండి. అమ్మ గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును కూడా తలుచుకోండి. వంశోద్భవస్య వివాహమవుతే భర్త పేరును స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య నామధేయస్య ధర్మపత్ని భార్య పేరు స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య పిల్లల పేర్లు స్మరణ చేసుకోండి. కుమారస్య కుమార్యా మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్లను కూడా ఒకసారి స్మరణ చేసుకోండి. మమ సహకుటుంబం అనుకోండి అందరూ కూడాను. మమ యజమాన సహకుటుంబాన అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే తెలంగాణ రాష్ట్రే అస్మిన్ పట్టణే భాగ్యనగరే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రానాం నానా నామధేయానాం మత్సహకుటుంబానాం లోక కళ్యాణార్థం. అమ్మ అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కార ముద్ర పెట్టి కైలాస పర్వతాల్లాగా చేతులు పైకి నమస్కారం చేస్తూ ఆ కోటి గాజుల అర్చన సుమంగళీ పూజ అర్చన యొక్క సంకల్పాన్ని అందరూ కూడా తదేకమైన భక్తితో అమ్మవారికే వినపడుతుందా అన్నంత భక్తితో అందరూ చెప్పండి. అమ్మా ఓం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ కనకదుర్గా అనుగ్రహ ప్రసాదేన సకల సౌభాగ్య దీర్ఘతౌ మంగళీత్వా మమ గృహే అఖండ ధనలక్ష్మీ నిత్యనివాస నిత్యర్థం దినదిన అభివృద్ధ్యర్థం మమ సంపూర్ణ శరీర ఆరోగ్యత మనః ప్రశాంతత నిత్యర్థం ఆర్థిక మాస కోటి దీపోత్సవ శుభ సమయే యథాశక్తి శ్రీ
దుర్గా సుమంగళి పూజా సుమంగళి పూజా హస్తాభరణ గాజుల పూజార్చన పూజార్చన శిరస్సు వచ్చి ఆ అమ్మవారి పాదములకు నమస్కారం చేయండి. ఆ దుర్గా అమ్మవారి మిమ్మల్ని ఆ అభయహస్తంతో ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేయండి. జయ జయ రెండు చేతులు నమస్కార ముద్రలో గట్టిగా చెప్పాలి. విజయవాడకు వినపడాలి, విజయవాడకు వినపడాలి అమ్మవారికి. జయ జయ దుర్గా ముందుగా మహాగణపతిని ప్రార్థన చేసుకోండి. చేతులు జోడించి ఐదు వారులు ఓం శ్రీ గణేశాయ నమః అనుకుంటూ ఉండండి. ఐదు వారులు ప్రార్థన చేయండి ఆ మహాగణపతిని. మహాగణాధిపతయే నమః సర్వోపచార పూజాన్ సమర్పయామి. మహాగణాధిపతయే నమః ప్రార్థనా పూర్వ నమస్కారాన్ సమర్పయామి. ప్రసాదేన సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తో అభివృద్ధిరస్తో సమస్త సుఖినో భవంతో సమస్త సన్మంగళాని భవంతో. రంగశ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గా దేవతా ప్రీత్యర్థ సుమంగళి పూజా కోటి హస్తాభరణ కోటి గాజుల పూజార్చనం కరిషే. ధ్యానో మా రెండు చేతులు పరిగెత్తి ఆ దుర్గా అమ్మవారిని మనసారా మనసులో ధ్యానం చేసుకోండి. ఐదు మార్లు ఓం దుర్గాంబికాయే నమః అనుకుంటూ ఉండండి. ఓం అందరూ కూడా చెప్పండమ్మా నమస్కారం ముద్ర పెట్టి అమ్మవారి ధ్యాన శ్లోకం అందరి చేత చెప్పిద్దాం. అందరూ చెప్పవలసిందిగా ప్రార్థన. దుర్గే దుర్గే ఆచార్యని దేవీ దేవీ శాంభవి శంకర ప్రియే మయా భక్త్యా కృతాం పూజా గృహాణత్వం పరమేశ్వరి దుర్గా పరదేవత శిరస్సు వంచి ఆ కనకదుర్గా అమ్మవారికి నమస్కారం చేయండి. ఓం శ్రీ కనకదుర్గాదేవి నమః దుర్గా పరదేవతాయ నమో నమః. ధ్యాయామి ధ్యానం అమ్మవారి విగ్రహం ముందు కూడా పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు పూజ చేయండి. ఆవాహయామి ఆచార్యామి దుర్గా పరదేవతాయ నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి శ్రీ దుర్గా పరదేవతాయ నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి సమర్పయామి. ఓం
ేవీ కళ్యాణదాయని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదో మయానీతం మహాదేవీ తుభ్యంతాశ్యామి సుందరి కుంకుమ విలేపనం సమర్పయామి పుష్పైః పూజయామి అమ్మామి భక్తి అందరి ముందు పరమ పవిత్రమైన గాజులున్నాయి ఆ గాజుల్ని మీరందరూ పరమ భక్తితో అమ్మవారికే స్వయంగా అలంకరిస్తున్నాము అనే అన్నంత భావనతో అమ్మవారి ముందు పూజ చేస్తూ ఉండాలి. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయండి. ఐదు మార్లు మమాన్ని జపిస్తా ఆ మంత్రంతో మీరు పూజ చేస్తూ ఉండాలి. రెండు చేతులు పైకెత్తి నమస్కారం ముద్రపెట్టి అందరూ చెప్పండి అమ్మా ఓం దుర్గాయై నమః. దుర్గాయై నమః. ఓం 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 దుర్గాయై నమః. కనక దుర్గాయై నమః. ఓం కనక దుర్గాయై నమః. మంత్రమునకు ఓం కనక దుర్గాయై నమః అంటూ ఆ గాజులను పూజ చేస్తూ ఉండటమ్మా. ఓం కనక దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం కనక దుర్గాయై 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 నమః. పుణ్యాయై నమః. ఓం కనక దుర్గాయై నమః. ఓం దేవయోనయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. కనక దుర్గాయై నమః. ఓం అనీశ్వర్యై నమః. కనక దుర్గాయై నమః. ఓం నిర్గమాయై నమః. కనక దుర్గాయై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం కనక దుర్గాయై నమః. ఓం సర్వకర్మ విమర్జన్యై నమః. ఓం కనక దుర్గాయై నమః. ఓం మాన్యై నమః. ఓం కనక దుర్గాయై నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం కనక దుర్గాయై నమః. ఓం సర్వ విద్యాది దేవతాయై నమః. కనక దుర్గాయై నమః. ఓం పార్వత్యై నమః. కనక దుర్గాయై నమః. ఓం దేవమాత్రే నమః. కనక దుర్గాయై నమః. ఓం అనీశాయై నమః. కనక దుర్గాయై నమః. ఓం వింధ్యవాసిన్యై నమః. కనక దుర్గాయై నమః. ఓం మహామాత్రే నమః. కనక దుర్గాయై నమః. ఓం కోటి దుర్గ ప్రభాయై నమః. కనక దుర్గాయై నమః. ఓం దేవతాయై నమః. కనక దుర్గాయై నమః. ఓం అగ్ని రూపాయై నమః. ఓం మదేజస్యై నమః. కనక దుర్గాయై నమః. ఓం వర్ణ రూపిణ్యై నమః. కనక దుర్గాయై నమః. ఓం గుణాశ్రయాయై నమః. కనక దుర్గాయై నమః. ఓం గుణమధ్యాయై నమః. కనక దుర్గాయై నమః. ఓం గుణత్రయ విమర్జితాయై నమః. కనక దుర్గాయై నమః. ఓం కర్మ జ్ఞాన ప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. కనక దుర్గాయై నమః. సర్వసంహారిణ్యై నమః. కనక దుర్గాయై నమః. కర్మ జ్ఞానాయై నమః. ఓం కనక దుర్గాయై నమః. కర్మనిష్టాయై నమః. ఓం కనక దుర్గాయై నమః. కర్మ వివర్జితాయై నమః. ఓం కనక దుర్గాయై నమః. కామాక్షియై నమః. ఓం కనక దుర్గాయై నమః. కామసంహార్తి
ఏ నమః ఓం కనక దుర్గాయ నమః రామ క్రోధ వివర్జితాయ ఏ నమః ఓం కనక దుర్గాయ నమః శాంతకరయ ఏ నమః ఓం కనక దుర్గాయ నమః శాంతభవ్య ఏ నమః ఓం కనక దుర్గాయ నమః శాంతాయ ఏ నమః ఓం కనక దుర్గాయ నమః చంద్రదూర్య అగ్నిలోచనాయ ఏ నమః ఓం కనక దుర్గాయ నమః కృతజ్ఞాయ ఏ నమః ఓం కనక దుర్గాయ నమః ఓం కనక దుర్గాయ నమః ఓం కనక దుర్గాయ నమః జనపూజితాయ నమః ఓం కనక దుర్గాయ నమః శాస్త్రాయ నమః ఓం కనక దుర్గాయ నమః శాస్త్రమయ నమః ఓం కనక దుర్గాయ నమః విజ్ఞాయ నమః ఓం కనక దుర్గాయ నమః శుభాయ నమః ఓం కనక దుర్గాయ 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 నమః కనక దుర్గాయ నమః ఓం కనక దుర్గాయ నమః ఓం కనక దుర్గాయ నమః ఓం కనక దుర్గాయ నమః అందరూ అనాలమ్మ ఓం కనక దుర్గాయ నమః 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 జయ జయ దుర్గా మాత
మాతాకి దుర్గా మల్లేశ్వర భగవానికి కనక దుర్గా మాతాకి శిరస్సు వంచి నమస్కారం చేయండి. నానా విధ పరిమళ పుష్పార్చన పూజా సమర్పయామి రూపం ఆపత్రగంధ దుర్గాని చిక్కిహితమతమే గృహే సరే మాతరం శ్రీ ఆరాధయమే గృహే ఓం వనస్పత్యులతో కోతో గృహాద్యో అమ్మా మీరందరూ పూజ చేసుకున్న తదుపరి ఒకరికి ఒకరు కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఒకరికి ఒకరుగా ఆ పూజ చేసిన గాజులు కూడా ఒకరికి ఒకరుగా అమ్మవారిగా భావించి సుమంగళి పూజలో ఆ సోమంగళిత్వము సౌభాగ్యములన్నీ మీకు ఇవ్వాలని అష్టైశ్వర్యం ఇవ్వని అందరూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మా జయ బలో కనక దుర్గా మాతాకి కోటి గాజుల అర్చన వైభవంతో విభునీకృత శోభతో అలరారుతున్న వేళ ఇప్పుడు మరో చిత్రం ఆవిష్కృతం కానుంది. ఇంద్రకీలాభిప్రాయం చేసిన గంగా కనకదుర్గా సమేత మల్లేశ్వరుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. మీరు గమనిస్తే సింహ వాహనంపై ముగ్గురు దేవతామూర్తులు దర్శనమిస్తున్నారు. మధ్యలో ఉన్నది మహాదేవుడు దుర్గా మల్లేశ్వర స్వామి వారు. స్వామివారికి కుడివైపున ఉన్నది కనకదుర్గమ్మవారు కాగా ఎడమవైపున గంగాదేవి దర్శనమిస్తుంది. కనకదుర్గ గంగా సమేత మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా ఇంద్రశీలాభిప్రాయం చేసిన అర్చక బృందాన్ని సమనీయంగా కోరుతున్నాను. జయ శ్రీ కృష్ణ 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 జయ శ్రీ క
I'm gonna make it.
శ్రీ మల్లేశ్వర ధర్మణే నామధేయాయ వరాయ చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్య శివం భవతు. కాశ్యపావత్సారణై ధృవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవస్య గంధమాదన శర్మణో నత్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపావత్సారణై ధృవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవస్య చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప ఆవత్సారణ ఇంద్రవత్రయార్హేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవ Let's go.
ఉపరితలేోర్ధ్వట్లోకానాధోభాగే చక్రవాళశైలమగత మహాసుమేరో సహస్ర శిఖరానువర్తిన మహానాళాయమాన ఫణిరాజరాజశేష సహస్రభనామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుమదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్షి దండోత్సంభితే అమరావచ్చోకవచ్చంభోజవతీరైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవచ్చలకావచ్చాది పుణ్యపురీరాజితే ఇంద్రాగ్నేయమన్యరుణవాజు కుబేరైశానాష్టదిక్పాలక పాలితే మహేంద్రమలయ సత్యసుక్తిమధుర్క్షవత్మ్యపార్యాత్ర సప్తకులాజలమతంగ హిరణ్యశృంగమాల్యవత్పుష్టింధరుష్యశృంగాక్ష పంచమహానగాధిష్ఠితే రామశిబిరంతి పృథుమరుద్ధమీరథానంగజిబిందు గయాంబరీషదీప మృగభరతయుజమాన్భాతృ సుహోత్రాక్ష షోడశ మహారాజునిపాలితే కార్తవీర్యసగర పురూరవ మృగుత్రళహరిశ్చంద్రాక్ష షట్చక్రవర్తి విరధిష్ఠితే అంగవంగలింగకాశ్మీరకాంభోజసుందీరసౌరాష్ట్ర మహారాష్ట్రమగధమాలవర్యపాలకేరళచోళపాంచాలకౌలమలజాల సింహలద్రవిళద్రావిడ కర్ణాటనాట కర్వాటమరాటపానాట సారపాంచబుడింధాంత కోణవిశార్ణ భోజపుత్రు గురుగాంధారవిదర్భవిదేహ బాహ్యకమర్తర ఏకజ కోసల కుంతర విరాత సూరసేన సేవన తర్కణ కుంకణ మధ్యముద్ర ఆర్షభూజర యావన జాలాంధ్ర సాల్వచేరి సింధవంత్యార్చనేక విశేష దేశ భాషా భూమిపాల చిత్రితే భాగీరథీ గౌతమీ నందరాజమనా సరస్వతీ బాహుద హేమరథీ దుంగభద్రా రేణుకామలాపహారీ కావేరీ కృతమాలా తామ్రపత్ని విశోకా కౌసలీ గండకీ విచిత్రకా విశిష్ట ప్రవరా కాంచీ సరయు సర్వకా మహాకుశావిని మనుగుని కరదోజా పుణ్యదా ప్రణీవాఖ్యనేక పుణ్యమదీ భవిష్యతే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచేష్టవంతికా పురీద్వారావత్యాది పుణ్యపరీ విరాజితే సగర గుల్మర స్వామి పుష్కరత్రైదైన శేషాచర శ్రీ శైలాది పుణ్యాజలాధిష్ఠితే జంబూ ఉప్లక్ష శాల్మలకు చక్రౌంచ శాఖ పుష్కరాక్ష సప్తీపదీపితే భారత కింపురుషేనావృత గురు భద్రాశ్వక హరి హిరణ్మయ హేతుమాలాక్ష నవవృషాత్మకే ప్రత్యేక నవసహస్ర యోజన విస్తృతే ఇంద్రకశేరు తామ్రక భస్య నాగసౌంచ గాంధర్వ వారుణ భరదేతి నవఖండ మందితే దండక దీక్షక దండక మదిరిక నైమిష మహుష గుహ దేవదారుక వేదద్వైతాక్ష దుషారణ్యాజితే లోకాలోకాచల వలయితే లవణేశ్వరా సత్యర్థీక్షీర శుద్ధోదకార్ణవయీ సప్తభిరుదుభిర్మండితే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మహామానసరోరుహ అమరావతి శ్రీలముఖేంద్రాది చిత్రకూట త్రికూట చంద్రకోణకూట చక్రవాలాది శ్రీశయ్య కైలాసాదీనాముపరి భూమిఖ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీమతాది విష్ణోర్మత్స్యకూర్మవరాహనారసింహవామనభాగవరాఘవకృష్ణ బౌద్ధ కల్పితశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్కశాలివాహన విజయాభినందన నాగార్జున గణిహెచ్చకానాం మధ్యే తృతీయే శాలివాహన సకే ఇదానీం అష్టావింశన్మహాయుగే అష్టావింశత్సహస్రాన్విత సప్తసులక్షాన్వితే కృతయుగే జాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే జాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే జాతే ద్వాత్రిశత్సహస్రాన్విత సల్లక్షాబ్దే కలియుగే ప్రభవాదే శాంతసౌరమాయణ ప్రభవాది షట్టు సంవత్సరాణాన్వితే వికారినామ సంవత్సరే దక్షిణాయనే శరత్సరో ఆర్థికమాసే స్కలప్తే ద్వాదశ్యాం కృతవాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణే సుముహూర్తే సులగ్నే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అమ్మా అందరూ నమస్కారం చేసి చెప్పండి మయా సహా దశభూపేషాం మే
ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస నిత్యర్థం అనాద్య విద్య వాసనయ అస్మిన్ సంసారే విచిత్రాభిః కర్మగతిభిః విచిత్రాసు నానాయోనిషు పునః పునః అనేకదా జనిత్వా తేన వా పుణ్య విశేషేణ షోడశ మహాంతర్వర్తి కాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం అహం కరిష్యే ధర్మకామాభ్యం ప్రజాసహత్వం మధ్య ప్రతిపాదయామి ఇది సాలంకృత సహిరంగోదక కన్యాదానం తుభ్యమహం సంప్రదే. పెదవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దివ్య భవ్య కళ్యాణోత్సవంలో కన్యాదానం జరిగిందమ్మ. ఆ దుర్గాదేవిని దుర్గా అమ్మవారిని కన్యాదానం జరిపారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. జయ జయ దుర్గా మాతా విజయవాడ దుర్గా మాతా దుర్గా మల్లేశ్వర భగవాన్ క్షిణ ఉత్నస్తాంగేతయే కన్యాం ఏతత్ కన్యాదాన సాత్పుణ్యార్థం వరదక్షిణాందుభ్యమహం సంప్రదదే నమః. లోక సంరక్షణార్థేషు త్వయేషా నాతిచరితవ్యా నాతిచరామి తదస్సు ముహూర్తే లగ్నాష్టకాంతి పఠతి. స్వాన్ కాశ్యపగోత్రజోరునరుచర్యసింహోర్కస్తమిదు షట్క్రిస్తో దశకస్తుభస్సి గురు భౌమస్తఖాయ సదా శత్రుమందసితౌ కళింగజనభస్యాగ్నిస్వరౌ దేవతే మధ్యే వర్తుల పూర్వదిత్యనగర కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కర్కటక ప్రభుస్తని భస్యాత్రే జగోత్రోద్భవస్యాగ్నేయస్యతుదవారుణముఖస్యాపోక్షుమాధీశ్వరః షట్ సప్తాక్షదశైకక శుభకరో నారింబుధార్కౌ ప్రియౌ స్వామీయా మనజంబలాశ సన్నిధ కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులక్ష్మీ సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. త్రికోణ నిలయో వింధ్యేశ్వర స్వామి వృష్టికమేషయో సురగురుశ్చార్కస్తి సౌహృద నోరిష్య త్రిఫలప్రదస్య వసుధా పుత్రోర్యమా దేవత భారద్వాజ కులోద్భవో రుణరుచి కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులక్ష్మీ సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. దేవి సుహవ శర్మ యచ్చదు ఆత్మహారుషమందరభూ ధ్రువాస్తి క్షేత్రం
దుర్గా మల్లేశ్వర భగవానికి గంగా మాతాకి గట్టిగా ఇంకా గట్టిగా జరతాల చెల్లు శిరస్సు వంటి నమస్కారం చేసుకోండి అందరూ కూడాను. దుర్గా మల్లేశ్వర స్వామి లీలా కళ్యాణోత్సవాంగత్వేన మాంగళ్యగౌరీ పూజాంగరుడితే చైతన్యార్థన ఆరాధ్యా చైతన్య కుసుమప్రియ సదోదితా సదా దుష్టా తరుణాచ్య బాధల స్తోత్ర ప్రజా శ్రుతిమదే శ్రుతిహం శృత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాతా జగద్ధాత్రే విశాలాక్షి విరాగిని ప్రగల్భా పరమోదా రాపరా మోదా మనోమయే యోమగేషి విమానస్థా వజ్రని వామగేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేత పంచాధిజాలిని పంచమీ పంచభూతేషి పంచ సంఘోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్యా శంభదా శంభమోహిని ధరాధర సుధా ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా సమాత్మికా బాలాలీలా వినోదిని సుమంగళీ సుఖకరీ శుభేశాత్యా సువాసిని సువాసన్యర్చన ప్రేతా శోభనా శుద్ధమానస బిందుదర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రిగోనఖ పవిత్రమైన విశేషమైన దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైన మాంగళ్యములు మీకు దర్శనమిస్తున్నాయి. అమ్మవారి యొక్క దివ్య భవ్యమైన మాంగళ్యములను అందరూ దర్శనం చేసుకుని నిదానంగా 5 మార్లు నిదానంగా కళ్ళకట్టుకోవాలమ్మా. అమ్మవారి యొక్క మాంగళ్య బలం మాంగళ్య గౌరి అని కూడా అంటారు. అమ్మవారి మాంగళ్య బలం మీకు అందుతుంది. 5 మార్లు నిదానంగా కళ్ళకట్టుకోండి. జై జై కనక దుర్గా మాతాకి, మాంగళ్య గౌరీ మాతాకి, గంగా భవాని మాతాకి, దుర్గా మల్లేశ్వర భగవానికి. అమ్మవారి మాంగళ్యములకు నమస్కారం చేసుకుని మీ మాంగళ్యములను కూడా కళ్ళకట్టుకోండి. అమ్మవారి మాంగళ్య బలం మీకు అందుతుంది.
రెండు చేతులు పైకెత్తి ధ్వనులు కొడుతూనే ఉండాలి, గణతాల ధ్వనులు చేస్తూనే ఉండాలి. కృత్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసస్కిందమాగోచి రాజసత్యమీమీ పశూనాగో రూపమన్నీశ్రయీత్రియే ప్రియా భగస్ తృప్యాని యజ్ఞ కామ్య ప్రియ తామీర్వదతి తేతి వాజురాహత అంతేది సత్యం చంద్రమానా ఆదిత్య సత్యమోమితి ఆసత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణ ప్రజామేకామస్సమృద్ధ్యత పశవోమేకామస్సమృద్ధ్యత యజ్ఞోమేకామస్సమృద్ధ్యత శ్రియోమేకామస్సమృద్ధ్యత. విశ్వేభిస్వైకదేవైరూర్ణావంతం ప్రథమ సీతయో కులాజినం ఘృతవంతకం సవిత్రే యజ్ఞన్న యజమానాయ సాధు యో వైతాం బ్రహ్మణో వేదామృతేనాస్మై బ్రహ్మజం బ్రహ్మాయాజుక్షేమీ ఒక్కసారి అందరూ కళ్ళ కట్టుకోండి, మీరందరూ సమర్పణ చేసినట్టుగా భావన చేయండి. దివ్య భవ్యమైన ఆ బిడవాడ అంతకీరాత్రియే దిగవచ్చిందా. ఆ అమ్మవారు దేవేరులు పార్వతీ అమ్మ దుర్గా అమ్మవారు గంగా భవానీ అమ్మవారి సమేతంగా మల్లేశ్వర స్వామి కళ్యాణం మండల పండుగగా జరుగుతోంది. పుష్పమాల అలంకరణ జరుగుతోంది. అందరూ కళ్ళారా చూపించండి.
భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు దేవల సుఖమతాకే హర హర మహాదేవ హర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివ ప్రధాన మనస్సు భావేకమయ్యేలా